నమస్తే ఫ్రెండ్స్, ఇండూస్ క్రియేటివ్ టాక్స్ కి స్వాగతం. ఇది నేను చేసిన బొమ్మల కొలువు. ఈరోజు ఈ వ్లాగ్లో ఈ బొమ్మల కొలువు ఎలా తయారు చేసుకోవాలో, ఐ మీన్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నేను మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఎవ్రీథింగ్, నేను ఏమేమి బొమ్మలు యూజ్ చేశాను, అసలు ఈ సాంప్రదాయం అనేది ఎలా వచ్చిందో అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో మెయిన్గా బొమ్మల కొలువు అంటే చాలామందికి తెలుసు, బట్ చాలామంది అనుకుంటారు ఆచారం ప్రకారమే పెట్టుకోవాలేమో అనుకుంటారు. అది తప్పేమీ కాదు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ముందుగా మీ అందరికీ కూడా ఈ బొమ్మల కొలువును ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను ఈజీగా. సో చూసేయండి. ఇంకోండి ఫ్రెండ్స్, నేను ఇది చేయడానికి ఇటుకలను చెక్కలను ఉపయోగించాను. ఇంకోండి ఇటుకలు అనేవి నేను వరుసగా ఇలా పేర్చుకున్నాను. కింద వస్తువుల్లోకి నేను ఈ యొక్క డబ్బాలను పెట్టి సమానంగా తయారు చేసుకుంటున్నాను. మనకి పై లెవెల్ అనేది కొంచెం ఎత్తుగా ఉండాలి, కిందకు వచ్చేసరికి కొంచెం తక్కువ తక్కువగా అవుతూ ఉండాలి. ఇటుకలు లేని వాళ్ళు ఏం చేయాలని డౌట్ రావచ్చు. ఇటుకలు లేని వాళ్ళు, నేను కింద ఈ డబ్బాలు ఉపయోగించాను కదా, అలాంటి డబ్బాలను మీ దగ్గర ఎన్ని ఉంటాయని ఎత్తుగా పెట్టుకుని పైనుంచి ఎత్తుగా కిందకు వస్తువులకి తక్కువ తక్కువ పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి. చూసారా, నేను పైన చక్కవి ఎందుకు పెడుతున్నాను అంటే బొమ్మలన్నీ పెట్టినప్పుడు ఈక్వల్గా ఒకే లెవెల్లో రావాలి కాబట్టి ఇలా అయితే చెక్కలతో అలంకరించుకుంటున్నాను. బొమ్మల కొలువుకి ఆచారం ఉన్నవాళ్ళు యాక్చువల్లీ తయారు చేయించుకుంటారు ఈ యొక్క పెట్టి అనేది, బట్ మనకి అడ్డు కాబట్టి అప్పటికప్పుడు పెట్టుకుంటాం కాబట్టి మనం ఇలా ఉన్న వస్తువులతో ఇలా చేసుకోవచ్చు అని సజెషన్. ఉంటే చూడడానికి చిరాగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి ఒక బ్లాంకెట్ని ఉపయోగిస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ బ్లాంకెట్ని యూజ్ చేస్తాను. ఐ మీన్ నాకు ఇది వేసిన తర్వాత అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఈ యొక్క బ్లాంకెట్ డిజైనే డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఇంకా బాగాలేదు అని చెప్పి చేంజ్ చేద్దాం కదా అని డిసైడ్ అయ్యా. ఇంకోండి ప్లెయిన్ థిక్ కలర్ తీసుకున్నా. నిజంగా ప్లెయిన్ తీసుకుంటే మనం ఏమైనా బొమ్మలు పెడితే ఆ బొమ్మలు యొక్క ఐ మీన్ లైక్ అందం బాగా కనిపిస్తుంది. దీంతోపాటు ప్లెయిన్ కలర్ అనేది థిక్ కలర్ ఉంటే మన బొమ్మల కొలువు అనేది చాలా అందంగా అయితే ఉంటుందని మీకు నేను సజెషన్గా ఇస్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, నేను బొమ్మలను అనేవి నీట్గా సర్దుతున్నాను. నేను ఎన్నిటి గురించి కూడా మీ అందరికీ వివరణ ఇవ్వబోతున్నాను. మనం యాక్చువల్లీ బొమ్మల కొలువు అనేది ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వివిధ రకమైన బొమ్మలన్నిటిని కూడా ఒకదుక్కునే పెడతాం కాబట్టి దీనికి బొమ్మల కొలువు అనే పేరు వచ్చింది. కొంతమందికి అనుమానం ఉండొచ్చు, బొమ్మల కొలువు మనం పెట్టుకోవచ్చా, మాకు ఆచారం లేదు అని. అసలు బొమ్మల కొలువు అనేదానికి ఆచారంతో పని లేదు. మనం చేసుకుంటే అన్ని ఆచారాలు, చేసుకోకపోతే ఆనవాయితీ లేదని అంటారు. బొమ్మల కొలువు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. బొమ్మల కొలువులకి పిల్లల్ని మనం తీసుకెళ్లడం ద్వారా వాళ్ళకి ఎన్నో విషయాలు మనం షేర్ చేయొచ్చు. బొమ్మల్ని చూసి పిల్లలకు వివరించితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీ ఇంటి దగ్గరలో ఎవరైనా బొమ్మల కొలువు పెట్టుకుని మిమ్మల్ని పిలిస్తే మీ పిల్లల్ని కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. బొమ్మల కొలువులు అనేవి ప్రాంతం బట్టి, వాళ్ళ యొక్క ఆచారం బట్టి కొంతమంది అయితే దసరాలో పెట్టుకుంటారు, మరికొందరు సంక్రాంతికి పెట్టుకుంటారు, మరికొంతమంది అయితే శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. మనం ఈ బొమ్మల కొలువులో ఏ విధమైన బొమ్మలు పెట్టాలని మీకు డౌట్ రావచ్చు. ఈ బొమ్మల కొలువులో దేవుడు విగ్రహాలు పెట్టచ్చు, దేవతలు, రాజులు, వివిధ రకమైన ఐ మీన్ పెద్ద వ్యక్తుల యొక్క మనుషుల బొమ్మలను కూడా మనం దీంట్లో పెట్టవచ్చు. దీంతోపాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు, పురాతన కాలం బొమ్మలు, నేటితరం బొమ్మలను కూడా పెట్టి పిల్లల్ని మంచిగా అలరించవచ్చు. బొమ్మల కొలువులో ఒక స్టెప్లో కంప్లీట్గా అయితే దేవుడు బొమ్మలను అలా పెడుతూ ఉంటారు. ఒక స్టెప్లో ఐ మీన్ పురాతకాలమైన రాజులు, వివిధ రకమైన ఫేమస్ వ్యక్తుల యొక్క విగ్రహాలు ఇలా పెడుతూ ఉంటారు. ఒక స్టేర్లో జంతువులు, పక్షులు అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు. మీ ఇష్టం, అలంకరించుకోవడం అనేది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీరు అన్ని రకాలు మీ ఇంట్లో ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టి అలంకరించుకోవచ్చు. పక్క వాళ్ళ దగ్గర నుంచి బొమ్మలు తెచ్చుకోవచ్చా అని కూడా డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇస్తానంటే మీరు కంపల్సరీ తెచ్చి పెట్టుకోవచ్చు. తక్కువ బొమ్మలతో బొమ్మల కొలువు కన్నా ఎక్కువ బొమ్మలు, వివిధ రకమైన బొమ్మలు ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ బొమ్మల కొలువు అనేది ఒకళ్ళింట్లో అన్ని బొమ్మలు దొరకవు కాబట్టి మీ అందరూ కలిసిగట్టుగా ఉండడం అయితే మీ ఇంటి అందరింటి దగ్గర ఉన్న వివిధ రకమైన బొమ్మలు తెచ్చుకుని అలంకరించుకుని ఒకే ప్లేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ బొమ్మల గురించి వివరణ ఇవ్వబోతున్నాం. అసలు బొమ్మల కొలువు పెట్టుకోవడం వల్ల యూస్ ఏంటి అంటే, మనం రిప్రజెంటేషన్ కోసం బొమ్మల్ని డిజైన్ చేస్తూ ఉంటారు,
కొండపల్లి బొమ్మలు కానీ ఎనీథింగ్ ఎనీ చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ డిజైన్ చేస్తూ ఉంటారు. మనం పిల్లలకి పురాతన కాలమైన విషయాలను ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ బొమ్మల్ని చూసి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా అందంగా మనకి ఎన్నో దేవుళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు డిజైన్ చేసి ఉంటారు వాళ్ళని అండ్ బొమ్మల్ని. కొన్ని సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ బొమ్మల కొలువుని పెట్టుకుంటూ ఉంటారు. ఈ బొమ్మల కొలువు అనేది ఒకరోజు అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే 9 డేస్ అన్నా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన టాయ్స్ బొమ్మల గురించి మీకు చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి చాటలు. పూర్వం ఇలాంటివన్నీ వాడుతూ ఉండేవారు, ఇప్పుడైతే ఈ వాడుకలంలో లేవనుకోండి. చూడండి, ఇసునికర్ర, జల్లిడ, తట్ట, బుట్ట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. అందుకే ఇవి కొంచెం పిల్లలందరికీ తెలియాలి ఇలాంటివి వాడేవారు అని చెప్పడం కోసం నేను ఇది ఇక్కడ యూజ్ చేశాను. ఇది గాది టైప్ అన్నమాట, దీంట్లో బియ్యాన్ని స్టోర్ చేసుకునేవారు. చాలా బాగుంది కదా, నాకైతే ఇది చాలా నచ్చి తీసుకున్నాను, అందుకే బొమ్మల కలువులో కూడా యాడ్ చేశాను. ఇంకోండి, ఈత చెట్టు. చెట్టుకి ఈత పళ్ళు కాస్తున్నట్టు ఆ లుక్ రావడం కోసం చాలా బాగా డిజైన్ చేశారు. ఇది కూడా ఇలా ఉంటాయి ఈత చెట్లు అని పిల్లలకి చెప్పడం కోసం నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఏనుగులు చూసారా, ఏనుగులు తొండం పైకి పెట్టి నిజంగా లుక్ అయితే చాలా బాగుంది కదా. ఇది లెదర్ కోట్, నాకు చాలా బాగా నచ్చి ఏనుగులు నిజంగా ఏదో ఆహ్వానిస్తున్నట్టు అందరినీ బొమ్మల కలువుకి చాలా బాగా గర్జిస్తున్నట్టు అలా పెట్టాయి కాబట్టి ఇలా పెట్టాను. అంగండి, నెక్స్ట్ పైకి నుంచి వద్దాం మనం. ఇక్కడ చూసారా నెమిళ్ళు, నిజంగా నెమిళ్ళు మన బొమ్మల కలువు దగ్గర నాట్యం చేస్తున్నట్టుగా ఎంత బాగా ఉన్నాయో కదా. అందుకే ఇలా రెండు పక్కపక్క క్రాస్గా పెట్టాను, చాలా బాగున్నాయి. ప్రతిదానికి దీపం అనేది మనం ముందుగా వెలిగిస్తూ ఉంటాం కదా, ఇలాంటి దానికి కూడా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. దీపం కుందులు పక్కన అరేంజ్ చేశాను. నెక్స్ట్ ఎద్దుల బండి మీద చూడండి, ఇది పెళ్ళి కూతురు ఎద్దుల బండి, అది పెళ్ళి కొడుకు వారి ఎద్దుల బండి. పెళ్లి కూతురు వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అండ్ పెళ్లి కూతురు వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. పూర్వం ఇప్పటిలాగా కార్లు ఏమీ ఉండేవి కాదు కదా, వాళ్ళు ఎద్దుల బండ్ల మీదే వస్తూ ఉండేవారు వాళ్ళ చుట్టాలు అందరూ. ఎక్కువ టైం పట్టినా అందరూ కలిసి సరదాగా వస్తూ ఉండేవారు, అందుకే ఆ రిప్రజెంటేషన్ కోసం నేను ఇలా పెట్టాను. మధ్యలో ఏనుగులు అండ్ మధ్యలో క్వీన్. బాగుందా? ఇక్కడ శంఖం చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా న్యాచురల్గా అయితే ఆ శంఖం ఉంటుంది. ఆ శంఖం చాలా మనం విలువగా చూసుకుంటాము మేము మా ఇంట్లో. యాక్చువల్లీ అది గీత పడినా డ్యామేజ్ అయితే లుక్ అనేది కంప్లీట్గా పోతుంది కదా. అది వారణాసిలో తీసుకున్నాము. చూడండి చిన్ని కృష్ణయ్య ఎంత క్యూట్గా ఉన్నాడో కదా, వెన్న తింటూ సూపర్ ఉన్నాడు. అది కూడా అక్కడ పిక్ అయితే మేము ఆ టాయ్ అయితే అక్కడ పెట్టాము. ఇంకోండి, ఇక్కడ చూడండి మీరాబాయ్ ఎంత బాగున్నారో, అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చి, ఇది కూడా పిల్లలకి మీరాబాయ్ అంటే ఎవరో తెలియదు కదా, అందువలన మేము ఈ రెండు మీరాబాయిల్ని ఇక్కడ పెట్టాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గొల్లబామును పెట్టాము, అక్కడ కూడా ఒక గొల్లబామును పెట్టాము. లుక్ అయితే చాలా బాగుంటాయి కదా గొల్లబామలు చూడడానికి, అందుకు అలా పెట్టాము. ఇంకా వీణ, సరస్వతీదేవికి ఇష్టమైంది వీణ కాబట్టి ఇక్కడ వీణని పెట్టాం. ఫ్రెండ్స్ బాగుందా? దీంట్లో మాకు యాక్చువల్లీ ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా వీణని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల చదువుకి గట ఆటంకాలు ఏమీ లేకుండా ఉంటాయని అంటూ ఉంటారు కాబట్టి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోండి. ఇంకా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. పెళ్లి కూతురికి చీర కట్టాము, పెళ్లి కొడుకుకి ట్రెండీగా పంచి కట్టుకుని చాలా ట్రెండీగా ఉన్నారు కదా ఇప్పటిలాగా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని నేను నెక్స్ట్ ఈ వ్లాగ్ మీరు కంటిన్యూస్గా చూసినట్లయితే మీకు అంతా తెలుస్తుంది. లైక్ బొమ్మల పెళ్ళి ఎలా చేసేవారో కూడా కొంచెం నాకు తెలిసిన ఐడియాతో నేను పెళ్ళిళ్ళు అయితే చేశాను. ఈరోజు పిల్లలందరూ చేశారు, మీరు కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకో చూడండి లాఫింగ్ బుద్ధా, ఎంత క్యూట్గా ఉన్నారో కదా లాఫింగ్ బుద్ధా. మనకి ఎవరైనా లాఫింగ్ బుద్ధా ప్రజెంట్ చేస్తే చాలా మంచిది అంటారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లోనే లాఫింగ్ బుద్ధా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకొని చూసారా ఒంటెలు, పిల్లలకి ఒంటెలు ఎలా ఉంటాయో తెలియదు కదా, సినిమాల్లోనే చూస్తూ ఉంటారు. జస్ట్ ఒంటెలు అంటే మనకు ఆ ఫీల్ రావడం కోసం పైన చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే డిజైన్ చేశారు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకోండి మధ్యలో మన అమ్మవారు, మన అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవాలి కదా, సో అమ్మవారి రూపుని అలా పెట్టుకుని వెనకాల ఒక అమ్మగారి కిరీటం లాగా అలా డిజైన్ చేశాము.
చూసా ఎర్ర చందనపు చెక్క మన విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి, ఎర్ర చందనపు చెక్క మామూలు చందనపు చెక్క, వాటిలతో అమ్మవారిని మనం పూజ చేస్తూ ఉంటారు. సో అది కూడా చాలామందికి తెలియదు కాబట్టి నేను రిప్రజెంట్ చేయడం కోసం ఇక్కడైతే పెట్టాను. ఇక్కడ ఇవి చూసారా కొండపల్లి బొమ్మలు, ఇవి ఎంత బాగున్నాయో అసలు. ఇవి తలకాయ ఊపుతూ ఉంటాయి, నిజంగా చాలా బాగుంటాయి. నిజంగా మనం పెళ్ళిళ్ళలో బుట్ట బొమ్మలు ఇప్పుడు లేవనుకోండి, పూర్వం అలా ఉండేవి కదా, అలా రిప్రజెంటేషన్ కోసం అలా అయితే పెట్టాము. ఇంకోండి ఇంకొక జంట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వీళ్ళు కూడా చాలా బాగున్నారు కదా, పట్టుబట్టలు కట్టుకుని ట్రెండీగా ఉన్నారు ఈ జంట. వీళ్ళైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకోండి చూడండి చూడండి, తట్టలు బుట్టలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి తట్టలు పూర్వం వాడుతూ ఉండేవారు, అంత సైజు పెడితే బాగో కాబట్టి చిన్న సైజు చూపించడం కోసం ఇలా అయితే పెట్టుకున్నాము. బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. ఇంకంటే పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటాయి, క్యూట్గా. ఓకేనా? చూసారా క్వీన్ కింగ్ అలా కూర్చున్నట్టు ట్రెండీగా కూడా ఉండాలి కదా అని చెప్పి రిప్రజెంటేషన్ కోసం అదైతే పెట్టాము. కొంగ ఉంది, ఆ కొంగ ఏదో మన చెరువులో చేపల్ని పడుతున్నట్టు లుక్ అయితే ఉంది కదా, అందుకని అరేంజ్ చేసాము. ఇక్కడ డీర్స్, వీళ్ళందరూ ఎవరు అంటే పెళ్లి కూతురు తరపున చుట్టాలు, అండ్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ రామ్మని ఎంకరేజ్ చేయాలి కదా, అందుకు ఎంటర్టైన్ చేయడం కోసం మన చిన్ని జోకర్ గారిని ఇక్కడైతే అరేంజ్ చేసాము. వీళ్ళిద్దరూ మన పెళ్లి పెద్దలు, నిజంగా పెద్దలాగే ఉన్నారు కదా. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా బాగున్నారు. ఇంకోండి చూసారా ఎంత ఎలా మూవ్ అవుతున్నాయో, తలకాయలు మనం చెప్పేది అంటూ వింటున్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే వస్తున్నాయి ఆ బొమ్మల్ని చూస్తుంటే. పెళ్ళికి ఇప్పుడైతే మనకి మ్యూజికల్ లైట్ ఇవన్నీ వచ్చేసాయి, పూర్వం అందరూ డప్పులు ఇవన్నీ బాగుండేవి. సో అలా మేము ఇండికేట్ చేయడం కోసం ఇలా డప్పులు కొడుతున్నట్టుగా పెట్టాము. ఆవు దూడ, మనం ఆవును ఒక దేవుడిగా భావిస్తాము కదా, లక్ష్మీదేవికి ఇష్టమే కదా ఆవు. సో ఆవుని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను మన హిందూ ధర్మాన్ని ప్రజెంట్ చేయడం కోసం. ఇంకోటి చూడండి ఇక్కడ కూడా ఎంటర్టైన్ చేయడం కోసం సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేస్తున్నారు. వీళ్ళందరూ పెళ్లి కొడుకు తరపున చుట్టాలు, అండ్ ఈ కొంగ కూడా చాలా బాగుంది కదా, అందుకే రెండు చివర్లా కొంగనైతే పెట్టాము. చూడండి మనకి గురువైన రాఘవేంద్ర స్వామి ఫోటో అయితే ఇక్కడ పెట్టాము, అండ్ సరస్వతీదేవి చదువుల తల్లి కదా, అందుకు సరస్వతీదేవిని కూడా ఇండికేట్ చేసాం. ఇలా మన బొమ్మల కలువులో ఎన్నో దేవుడు విగ్రహాలను మంచి మంచి మన యొక్క పిల్లలకి రిప్రజెంటేషన్ చేయడం కోసం ఎన్నో మంచి మంచి టాయ్స్ అయితే వస్తువుల్ని కూడా పెట్టాము. దీంతోపాటు ఇంకొకటి మీకు చూపించాలనుకుంటున్నాను, పెళ్లి కూతురు యొక్క 7 వారాల నగలు కూడా ఈ పెట్టిల్లో అయితే ఉంటాయని ఇలా పెట్టాము. బాగున్నాయా ఫ్రెండ్స్? ఇంకొకటి ఇంకొకరు సేనాధిపతి కలువుకి కాపలాదారిగా సేనాధిపతిని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇలా అయితే కంప్లీట్గా డిజైన్ చేసుకున్నాం. అది మనం మామిడాకులు మంచికి సూచకరం కదా, సో అందువలన మామిడాకులతో డిజైన్ అయితే చేసుకున్నాము. ఎక్స్ పైన ఇంకోండి పిచ్చుకల గూడి, నిజంగా మనం ఏదో ఒక తోటలో చేస్తున్నట్టు, చెట్టు మీద పక్షులు వాలి ఆ పిచ్చుక గూడి పెట్టుకున్నట్టు చాలా లుక్ అయితే బాగుంది అని చెప్పి ఇలా హ్యాంగ్ చేసాము. బాగుందా ఫ్రెండ్స్? ఇలా రెండు హ్యాంగ్ చేసాము. ఇంతేనండి, మీరు కంప్లీట్గా రిమైనింగ్ పార్ట్స్ని కూడా చూడండి కంప్లీట్ వీడియోని, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతూ ఉందని ఆశిస్తున్నాను. పార్ట్ బొమ్మలు పెళ్లి చేయబోతున్నాను, సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నెక్స్ట్ వీడియోని కూడా. ఈ వీడియో కనుక మీరు ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది ఇందు స్క్రీచు టాక్స్.